మీ అందరికీ నమస్కారం. నేను మీ పెనుమూలు విజయభాస్కర్ను మాట్లాడుతున్నా. మనోధైర్యమే కరోనాకు మందు, మనోబలంతోనే కరోనా అంతం. ధైర్యం జీవితాన్ని ఇస్తుంది, భయం మరణాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా పోరాడితేగిన ఏదైనా కూడా మన దరికి రాదు. అందుకోసమే త్వరలోనే కరోనా అంతమైపోతుందనే శుభవార్తను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కరోనా వైరస్ గురించి పూర్తిగా తెలియనప్పుడు మాత్రమే ఈ కరోనా ఒక మహమ్మారి, ఓ పెద్ద భూతం. కానీ ప్రస్తుతం దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని బలహీనతలు తెలిసిపోయాయి. కాబట్టి ఇప్పుడు కరోనా అనేది ఒక కామన్ ఫ్లూ లాంటిది. అంతే, కరోనా వచ్చినప్పుడు టైం సరిగా మందులు తీసుకుంటూ, బలవర్ధకమైన ఆహారం తింటూ, రోజు 7 గంటలు నిద్రపోతే చాలు, కరోనా పరార్. ఇట్లాంటి కరోనా గురించి అనవసరంగా కొంతమంది డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు సూచనలతో, భయభ్రాంత సమాచారంతో కరోనా బాధితుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ముఖ్యంగా కరోనా వైరస్తో చనిపోయిన వారికంటే భయాందోళనతో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు చెయ్యని పోరాటాలా, నీకు తెలియని మరణాలా, సహనంతో సాధించు, ధైర్యంతో పోరాడు, భయాన్ని వదిలేసి విజయం పొందిన నమ్మకాన్ని ఉంచు. అందుకే అనుమానం పెనుభూతం ప్రాణ సంకటం అన్నారు. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్న నానుడి ప్రకారం మనం ధైర్యంగా ఉండాలి. ఈ అనుమానం గురించి, భయం గురించి రెండు శాస్త్రీయ ఉదాహరణలు చెప్తాను మీకు. ఒక చిన్న ఉదాహరణ, అది 1949 అమెరికాలోని ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన. అక్కడ జాన్ అనే ఒక రైతు పొలం నుంచి వస్తుండగా రాత్రి 9 గంటల సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకున్నట్లయింది. ఏంటా అని చుట్టూ చూడగా తనకు దగ్గరలో ఒక పాము వెళ్తుండడం గమనించి, ఆ పామే తనను కరిచిందని అనుమానంతో టెన్షన్ పడి భయంతో ఇంటికెళ్ళి తన వారికి పాము కరిచిందని తడబడుతూ చెప్పి కొద్దిసేపటికి సరిపోయాడు. చివరకు అతని పోస్ట్మార్టం రిపోర్టు, తోటలోని సీన్ ఆఫ్ ఎన్క్వైరీ ప్రకారం డాక్టర్స్ అండ్ డిటెక్టివ్స్ అతని శరీరంలో ఎటువంటి విషం దాఖలాలు లేవని, ఎక్కడా పాము కరిచిన ఘాట్లు లేవని, అతని కాలికి ఓ చిన్న ముళ్ళు గుచ్చుకుందని తేల్చేశారు. ఆ రైతు అతి భయంతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువై, శ్వాస సరిగాడక, శరీరంలోని గ్రంథులు సక్రమంగా పనిచేయక ఆ పాము కరిచిందనే భ్రమతో చనిపోయాడు. ఇది భయానికి ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ఇంగ్లాండ్లో 1985 ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, వారి మానసిక పరిస్థితుల గురించి రీసెర్చ్ చేశారు. ఆ ఉరిశిక్షపడ్డ 5 మంది ఖైదీలు తీసుకొని, మిమ్మల్ని ఉరి తీయకుండా విషం పెట్టి చంపాలనుకుంటున్నామని చెప్పి వారి కళ్ళకు గద్దలు కట్టి, చేతులు కట్టేసి ఒక ద్రవార్థాన్ని బలవంతంగా తాపించారు వాళ్ళతో. ఆ తర్వాత మిషన్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించగా వారిలో ఒక్కడి ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేడు, వాడు ధైర్యవంతుడు. మిగతా ముగ్గురు ఆరోగ్య పరిస్థితి హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అయ్యి, మెంటల్ టెన్షన్తో కొద్దిగా ఆరోగ్య మానసిక పరిస్థితి అప్ అండ్ డౌన్తో కొంచెం టెన్షన్ పడ్డారనమాట. వీరు సగటు మనుషులు. చివరి వాడు మాత్రం యాక్చువల్గా మందు తాగేరేమో, విషం తాగేరేమనే భయంతోనే వాడు చనిపోయాడు. వీడు పిరికివాడు, టెన్షన్ అనుభవించి భయంతో కన్ను మూశాడు. యాక్చువల్గా వారందరికీ కూడా ఒక ఓఆర్ఎస్ ద్రావణంలో చేదు ఒగరు రావడానికి ఒక ఎసెన్స్ కలిపి ఆ మందును త్రాపించారు. అంతే, ఇందులో ఏ విషపదార్థం లేదు, కేవలం భయంతో ఇలా జరిగింది. కాబట్టి అనుమానం, భయం అనేది ఎలాంటి పరిస్థితులు కల్పిస్తుందో తెలిసిందా? ఇంకొక చిన్న ఉదాహరణ ఏమంటేగిన, అడవిలో పులి జింక రెండు ఆకలి కోసం పోరాడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో పులి జింకను వెంటబడి తరుముతుంది. యాక్చువల్గా పులి కంటే జింక చాలా వేగంగా పరిగెత్తగలదు. కానీ పులి వెంటపడేసరికి ఆ భయంతో, ఆ టెన్షన్తో కొద్ది దూరం పరిగెత్తి తిరిగి చూసుకుంటూ పరిగెత్తడం వల్ల, నిజంగా పరిగెత్తే పరుగు పందెం పెడితే పులి కంటే జింక బాగా పరిగెత్తగలదు. కేవలం భయంతోనే ఆ పులికి ఆహారం అవుతుంది, పులికి చిక్కిపోతుంది. కాబట్టి భయం వల్ల, పిరికితనం వల్ల, అనుమానం వల్ల ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. ఇలానే కొద్దిమంది కరోనా పాజిటివ్ రాగానే మరణ భయంతో దిగాలు పడిపోతున్నారు. కానీ మరణాలు అంటే కేవలం 10,000 మందికి ఒక్కరు మాత్రమే చనిపోతున్నారు. ఆలోచించండి, కరోనాను జయించిన 100,000 మందిలో నువ్వు కూడా ఎందుకు కాకూడదు? కోవిడ్ లక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా సత్వర చికిత్స చేసుకున్న వారు 99.99% సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. గతంలో ఆధునిక వైద్య సదుపాయాలు లేని కాలంలో కుష్టు, టీబీ, మసూచి, ప్లేగు, కలరా లాంటి వ్యాధులతో లక్షలాది మంది చనిపోయేవారు. కానీ నేడు వాటిని మనం జయించలేదా? ఇది అంతే కావున నీకు భయమే నీకు శత్రువు.
నీ ధైర్యమే నీ కొండంత బలమని తెలుసుకో. పేపర్లో చూడలేదా మొన్న 90 సంవత్సరాల బాబ 110 సంవత్సరాల తాత కరోనాను జయించిన విషయాన్ని. కరోనాను నవ్వుతూ జయించండి. ఆ వయసు పైబడిన వారో లేదా దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నారో లేదా అశ్రద్ధతో సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే వాళ్ళు మాత్రమే ఆక్సిజన్ అవసరమై హాస్పిటల్స్పై ఆధారపడుతున్నారు. ఈ 10 మందిలో కూడా 10 రోజుల లోపల అందరూ డిశ్చార్జ్ అయిపోతున్నారు. కేవలం 10,000 మందికి ఒక్కరు మాత్రమే చనిపోతున్నారని గ్రహించాలి. మీడియా వారు చనిపోయిన వారి సంఖ్య మాత్రమే చెబుతున్నారు, కానీ ప్రతిరోజు ఎంతమంది కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్కు మారుతున్నారో చెప్పడం లేదు. కాబట్టి మీడియా వారు దయచేసి పాజిటివ్ వార్తలుగా ప్రచురించాలని మనవి చేస్తున్నాం. ప్లీజ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టండి. మనకు డిమాండ్ ఉన్న రెమిడిసివర్ మరియు ఫిరావిర్ ఇంజెక్షన్లు ప్రతి మెడికల్ షాప్లో త్వరలోనే దొరుకుతాయి. అదేవిధంగా కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ లాంటి మన దేశపు వ్యాక్సిన్లే కాకుండా ఫైజర్ మరియు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మరియు స్పుత్నిక్ వీతో పాటు జపాన్ కంపెనీల వ్యాక్సిన్లు కూడా త్వరలోనే మన మెడికల్ షాపులో దొరుకుతాయి. అప్పుడు అప్పో సపో చేసి ఆ వ్యాక్సిన్లు కొని వేసుకుందాం, మన ప్రాణాలు కాపాడుకుందాం. అప్పటికీ కరోనా వస్తే మన మిలిటరీ పరిశోధకులు తయారు చేసిన 2G సాచెట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఆ చైనా గాడి వైరస్ మన బొచ్చు కూడా మిగలేదు. ఇక 3rd వేవ్ 4th వేవ్ మనల్ని ఏమీ చేయలేదు. ఈ కరోనా వైరస్ ప్రభావం కూడా కేవలం మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అంటే జూన్ 30 నుంచి కరోనా వైరస్ డౌన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ కొద్ది రోజు లోపలికి పెట్టండి, ధైర్యంగా ఉండండి. కరోనా వంతం, మనందరి పంతం. నమస్తే.